ఇప్పుడు ఆంధ్ర స్టైల్ కందిపొడి ఎలా చేయాలి అన్నది నేర్చుకుంటున్నాము. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నది కందిపప్పు ఒక గ్లాస్. ఇది 1/2 కేజీ అన్నమాట గ్లాస్. దీంట్లో ఇదే గ్లాస్ తోటి మిగతావి కొలత తీసుకోవాలి. ఈ కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే అర గ్లాస్ ఏమను శనగపప్పు, 1/2 గ్లాస్ ఏమను పెసరపప్పు, 1/2లో ఇంకా తక్కువ అంటే ఒక 2 స్పూన్ల వరకు మినపప్పు గుళ్ళు వేసుకోండి, 2 స్పూన్స్ ఏమను జీరా వేసుకోండి, ఒక పిడికెడు ఇంకొంచెం ఎక్కువ అంటే మనం తీసుకునే కారం బట్టి కారం తీసుకోండి, తగినంత ఉప్పు, కొంచెము ఇంగువ. ఇవి కందిపొడికి కావాల్సిన వస్తువులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కందిపప్పుని వేసి దోరగా వేయించుకోవాలన్నమాట. మాడకుండా చూసుకోవాలి దగ్గరుండి. ఇవి వేయించేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, కందిపప్పుకి కందిపప్పు, శనగపప్పుకి శనగపప్పు ఇలా విడివిడిగా వేయించుకుంటే, ఎందుకంటే కందిపప్పు పలచగా ఉంటుంది, కొంచెం తొందరగా వేగుతుంది. శనగపప్పు ఏమో కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం లేట్గా అవుతుంది. పెసరపప్పు ఇంకా ఫాస్ట్గా అవుతుంది. దీన్ని బట్టి మనము వేయించుకోవాలి. తర్వాత అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దీన్ని కంది సున్ని అంటారు, కంది పొడి అని కూడా అంటారు, ప్రాంతాలు బట్టి పిలుస్తారు. గొడుగు, పెళ్ళిళ్ళు ఇలా ప్రతి శుభకార్యానికి కూడా అప్పట్లో చక్కగా ఇవన్నీ వేయించి తిరగల్లో వేసి అందరూ పెద్దవాళ్ళు అందరూ కూర్చొని కబుర్లు చెప్తూ ఈ పొడులన్నీ చేసేవాళ్ళనమాట. భోజనాల్లో విస్తర్లో కంపల్సరీ ఈ కంది పొడి ఇవన్నీ కూడా వడ్డించేవాళ్ళు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. గానుగ నూనె వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటే ఉంటుంది చూసారు, భలే ఉంటుందండి. ఆవకాయ, కందిపొడి, గోంగూర ఇవన్నీ ఇదే కదండి మనకి మంచి ప్రసిద్ధి, రుచికరమైనవి భోజన ప్రియులకి. ఇంకా వేగుతోందన్నమాట, మంచి సువాసన కూడా వస్తుంది, అంటే మనకి రెడీ అయిపోయినట్టు లెక్క అన్నమాట. ఇలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. తర్వాత మన శనగపప్పు వేసుకోవాలండి. ఇది కూడా కందిపప్పులాగే దోరగా వేయించుకోవాలి. ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయి, కానీ పూర్వము మా అమ్మ, నాన్నమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా తిరగలి పెట్టి చక్కగా ఇద్దరు కూర్చొని ఒక్కొక్కటి గింజలు ఇలా కొంచెం కొంచెం తీస్తూ వాటిలో వేసి ఇలా విసురుతూ ఉండేవాళ్ళనమాట. అలా చూస్తూ తిన్న వస్తువు ఇంకొంచెం బాగా రుచిగా అనిపించేది మా అందరికీ. ఏదైనా మన చేత్తో చేసుకున్నంత రుచి బయట ఎక్కడా దొరకదు కదండి. ఫాస్ట్ ఫుడ్లో బయట కొన్న వాటిల్లో కష్టపడినా కూడా ఇంట్లో చేసుకొని తినడమే ఆరోగ్యకరమైంది. ఇప్పుడు శనగపప్పు కూడా చక్కగా వేగిపోయింది, దీన్ని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, పెసరపప్పు. పెసరపప్పుని వేసుకోవాలి. తొందరగా మాడుతుంది, జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలి. ఇది చకచకా వేగిపోతుంది కదా, దీంట్లోనే మనం ఎండుమిరపకాయ కూడా వేసుకొని మాడకుండా తిప్పుతూ ఉండాలి. అది డైరెక్ట్గా ఎండుమిరపకాయ వేయించామంటే కింద మనం ఎంత కదిపినా కూడా మాడిపోతుందండి. అందుకు కింద ఒక వస్తువు ఉన్నప్పుడు అయితే ఆ వేడికే ఈ మిరపకాయ చక్కగా వేగుతుంది. మనకి ఎండుమిరపకాయ మాడిందంటే పొడి కూడా కలర్ మారుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఇవి కూడా వేగిపోయినాయి, దీన్ని కూడా దీని మీద వేసుకొని నెక్స్ట్ ఏంటి చెప్పండి, మినపప్పు. ఇది కొంచెమే ఉంది కదా, ఇది కూడా చకచకా వేగిపోతుంది, ఎక్కువ సమయం తీసుకోదు. ఇప్పుడు మినపప్పు కూడా వేగిపోయింది కదా, దాంట్లోనే జీలకర్ర కూడా వేసి ఈ వేడి మీదే మనకి ఇది జీలకర్ర బాగా వేగేటట్టుగా చూద్దాము. వెంటనే స్టవ్ ఆపేద్దాం. ఆ వేడికి, మూకుడు వేడికి ఆ జీలకర్ర అది వేగిపోతుంది. జీలకర్ర ఇది కూడా వేగిపోయింది కదా, దీన్ని కూడా ఇందులో వేసి మొత్తం ఇదంతా కూడా సహజంగా బాగా చల్లగా అయిపోయేంత వరకు ఆపాలన్నమాట. వేడి మీద మిక్సీ చేయొద్దు, బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా చల్లగా అయిపోయినాయి, దాంట్లో మిక్సీలో వేసుకొని దాంట్లోకి
తగినంత ఉప్పు వేయాలి నేను ముందే చెప్తున్నా నేనైతే సైంధవ లవణమే వాడతాను మనకి ఎంత ఉప్పు వాడతామన్న దాని బట్టి దాన్ని అంత వేసుకోండి నేనైతే ఇంత వేసాను తర్వాత మన ఇంగు పెట్టుకున్నాం కదా ఇంగు కూడా ఇందులోను కొంచెం వేసుకోవాలి వేసుకొని కొంచెం రవ్వలా ఉండేటట్టుగా మాత్రమే మిక్సీ చేయాలి మరీ పౌడర్ మెత్తగా మాత్రం చేయకండి ఇంకా ఇది సగం మాత్రమే అయ్యింది ఇంకొంచెం మిక్సీ చేయపట్టాలి చూసారా ఇగో ఇలా ఉండాలన్నమాట ఇలా మిక్సీ మూత తీయగానే మంచి సువాసన గుమగుమలాడుతూ చక్కటి కందిపొడి వాసన వస్తుంది నా మళ్ళీ మా ఊరు మా పెద్దలు చేసిన ఆ పొడి వాసన ఇప్పుడు మళ్ళీ నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో చేయండి అసలు చాలా చాలా బాగుంటుంది నేను ఇందాక చెప్పినట్టుగా నెయ్యి వేసుకో తిన్న మన గానుగ నూనెతో తయారు చేసిన దాంతో ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి దీంట్లో మజ్జిగ పులుసు పులుసు నంచుకుంటే ఇంకా చెప్పవసరం లేదు మన ఆంధ్ర కందిపొడి రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసి ఎలా ఉంది అన్నది మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఈ వీడియో మీరు నాకు చూసినందుకు థాంక్యూ ధన్యవాదాలు।